జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. నా దగ్గర ఉన్న తులసిమాలను చూపిస్తూ కొన్ని వివరాలను షేర్ చేసుకుందాం అనుకున్నాను ఈ వీడియోలో. ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో కమెంట్స్లో నన్ను తులసిమాల గురించి చాలా వరకు అడిగారనమాట. ఎలాంటి మాల మీరు వేసుకుంటారు, అసలు మీరు వేసుకుంటారా లేదా, ఇంకా అసలు ఎవరైనా వేసుకోవచ్చా, సమాషణ మంత్రోపదేశాలు కాని వాళ్ళు కూడా తులసిమాల ఇష్టపడి వేసుకోవాలి అని అనుకుంటే వేసుకోవచ్చా అనేసి, ఇంకా లేడీస్ వేసుకోవచ్చా, ఒకసారి వేసుకుంటే ఇక తీయకూడదంట కదా అని చాలా వివరాలు అడుగున్నారు. అయితే నేను అప్పుడు వెంటనే ఏం చెప్పలేదు, ఎందుకంటే నాకు కూడా అన్నీ తెలియదు అనమాట దీని గురించి, నియమాలన్నీ కూడా. అయితే ఇప్పుడు అన్నీ తెలుసుకుని మాట్లాడుతున్నాను కాదు, చాలా వరకు తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఆ వివరాలను తెలుసుకున్నవి మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకున్నాను. అయితే నేనుగా పెద్దలను అడిగి తెలుసుకున్న వివరాలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట తులసిమాల గురించి. అందులో కూడా కొన్ని నేను మిక్స్డ్గా కూడా విన్నాను. ఎట్లా అంటే, సమాశయనం అయిన వాళ్ళే వేసుకోవాలి మంత్రోపదేశం తీసుకుంటేనే అనేసి మామూలుగా జనరల్గా చెప్పేవాళ్ళు చెప్తారు. నేనైతే అర్చక స్వామిని జీవ క్యాంపస్లో కనుక్కున్నది ఏంటి అని అంటే, ఇష్టపడి వేసుకుంటే వేసుకోవచ్చు ఎవరైనా కానీ, కానీ తులసిమాల వేసుకుంటే మాత్రము ఉల్లి వెల్లుల్లి మానేసుకోవాలి, నాన్ వెజ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ నాన్ వెజ్ అన్ని నాన్ వెజిటేరియన్వి కూడా మానేసి ఉండాలి. అలా నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇంకా మంత్రజపాలు అవి చేయడం అనేది వాళ్ళ వాళ్ళ ఇష్టం అనమాట. కానీ తులసి మాలని ధరించాలి అని అంటే మాంసాహారం తీసుకోకూడదు, ఉల్లి వెల్లుల్లి కూడా వదిలేయాలి అనేసి చెప్పారనమాట. అది బేసిక్ కండిషన్స్ అని చెప్పేశారు. అయితే తినేటప్పుడు తీసేసి మళ్ళీ తర్వాత మళ్ళీ వేసుకోవచ్చా, తిన్నాక స్నానం అది చేసిన తర్వాత వేసుకోవచ్చా అని అడిగితే ఆయన నవ్వు నవ్వు ఊరుకున్నారు. నాకైతే ఆన్సర్ చెప్పలేదు, ఇక నవ్వులో మనం సమాధానం వెతుక్కోవచ్చు అనేసి అనిపించిందనమాట. సో లేడీస్ వేసుకోవచ్చా అనంటే, మేము సమాశ్రయణం అప్పుడు అండి అందరూ కూడా తులసిమాలు వేసుకోండి అని చెప్పి జీఎర్ స్వామివారు చెప్పినప్పుడు జీఎర్ స్వామివారిని అడిగామన్నమాట. పడుకునేప్పుడు నైట్ తీయాల్సి వస్తా, తీయాలా అనంటే ఎందుకు తీయడం వద్దు అని అన్నారు. అయితే పీరియడ్స్ టైంలో తీయాలా అనంటే అప్పుడు కూడా తీయొద్దని చెప్పారు. ఇంకా మనము నాలుగో రోజు స్నానం చేస్తాం కదా, మనం ఒంటి మీద మాలు ఉంచుకునే కదా స్నానం చేస్తాము, ఇంకా మనతో పాటుగా మాలు కూడా శుద్ధి అయిపోతుంది, తీయవద్దనే చెప్పారనమాట. పీరియడ్స్ టైంలో కూడా మాలు తీయొద్దు అని చెప్పారు మాకు జిఎస్ స్వామి వారు. మరి అందరికీ ఒకటే ఉంటాయా కండిషన్స్ సమాశ్రయణం చేయించుకున్న వాళ్ళకి ఒకటా అని అంటే, ఎవరికైనా మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కళ్ళకి అవే ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పారు. సరే, నా దగ్గర ఉన్న తులసి మాలల్లో ఇదొకటి చాలా పెద్దదనమాట, చాలా పెద్దది, సన్నటి పూసలు, చాలా బాగుంటుంది ఇది, అస్సలు భలే అందంగా అనిపిస్తుంది నాకు ఇది. మెడలో వేసుకున్నా కూడా నెక్కి మూడు చుట్లు వస్తుంది అనమాట. ఇది చాలా సన్నటిది, ఇది లోపల ఒక స్ట్రెచబుల్ వైర్ లాగా ఉంటుంది అనమాట, దారం కూడా కాదు ఒక స్ట్రెచబుల్ వైర్ లాగా, దాంతో మూడు చుట్లు వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది ఇది. వేసుకుంటే కూడా నాకు అదొక మంచి ఫీల్ అనిపిస్తుంది అనమాట. కానీ ఇది నేను ఎప్పుడైనానే కానీ ఎక్కువ వేసుకోను. ఇంకా ఇది వచ్చేసి పెద్ద పూసలు, ఇది మంగళసూత్రంలో నేను తులసి పూసలు పెట్టించుకున్నాను అని చెప్పాను కదా ఇంతకుముందు ఒక వీడియోలో నేను. అయితే అప్పుడు మంగళసూత్రంలో ఇప్పుడు సమాశయనం అప్పుడు కాపర్ కాయిన్ ఒకటి ఇచ్చారు, డాలరు, అందులో ఒకవైపేమో నరనారాయణులు, ఒకవైపేమో మనకి మంత్రోపదేశం చేసిన అష్టాక్షరి ద్వైమంత్రం చర్మ శ్లోకాలు చిన్న చిన్నగా రాసి ఉంటాయి, అది ఇప్పుడు కూడా మెళ్ళో వేసుకోవాలి అని చెప్పేసి జీఎస్ స్వామివారు ఇచ్చింది. అది నేను మంగళసూత్రంలో వేయించుకున్నాను, అందులో ఈ తులసి పూసలు కూడా వేయించుకున్నాను అని చెప్పాను కదా ఇంతకుముందు ఒక వీడియోలో. మనకి పవడాలు, ముత్యాలు, నల్ల పూసలు వేసుకుంటాం కదా, వాటితో పాటుగా తులసి పూసలు కూడా వేయించుకున్నాను దానికోసం అని చెప్పేసి ఈ మాల తీసుకున్నాను, పూజా సామాగ్రి స్టోర్లోనే తీసుకున్నాను. అయితే ఇందులో 108 ఉంటాయి కదా, రెండు పూసలు దానిలోకి పోతే మిగిలినవి కొన్నేమో ఒక చిన్న మాల చేసి పెట్టుకున్నా, ఒకటేమో ఇట్లా పెట్టుకున్నాను. ఇదైతే మెళ్ళ వేసుకునేది కాదు, ఇంత పెద్ద పెద్ద తులసి పూసలు ఉండే మాల అయితే వేసుకోను నేను. సో ఇదైతే వేసుకోను, కాకపోతే ఇది నేను మామూలుగా ఇంట్లో మనం ఎప్పుడైనా శుద్ధి చేసుకోవడానికి పసుపు నీళ్ళు, తులసి నీళ్ళు అలా చల్లుకుంటూ ఉంటాం కదా ఇంట్లో ఎప్పుడైనా, అలాంటప్పుడు ఇది ఇట్లా నేను చేతితో పట్టుకుంటానమాట. కలుపుకున్న నీళ్ళు ఉంటాయి కదా శుద్ధ జలము, అందులో ముంచి ఇట్లా చేతితో ఇట్లా చల్లుతూ ఉంటాం కదా, అప్పుడు దీంతో పాటు నీళ్ళు స్ప్రింకిల్ అవుతాయి అని నాకు నా తృప్తి కోసం నేను ఇది ఆ పర్పస్కి వాడుకుంటున్నాను ఇదనమాట. ఇంకా అట్లానే ఉంచేసుకుంటాను, ఎన్నిసార్లు తడిచినా కూడా అసలు ఏం అవ్వదు, మనం ఒంటి మీదే ఉంచేసుకోవచ్చు వేసుకున్నా కూడాను. ఇంకా ఇది వచ్చేసి వెండితో చేయించుకున్నది, ఇది మొత్తానికి ఒక 1100 అయింది కంప్లీట్గా పూసలు. ఇవి పూసలు తీసుకున్నది వచ్చేసి ఇస్కాన్ వాళ్ళ దగ్గర అనమాట, ఇది కూడా ఇస్కాన్ దగ్గరే తీసుకున్నాను. మళ్ళీ మనకి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి వేసుకున్నాను కదా ఒక మాల, అది కూడా ఇస్కాన్ అనమాట. ఈ తిరుపతిలో మేము ఇస్కాన్ దగ్గరే ఎక్కువ తీసుకుంటామన్నమాట. కొంచెం షార్ట్ ఇదైతే ఎప్పుడు వేసుకుంటాను నేను,
కనిపించదు అసలు, మెడలో వేసుకున్నా కూడా మామూలు కనిపించదు. ఇప్పుడు చుడిదార్లు వేసుకుంటే చున్నీలు వేసుకుంటాం కదా, అసలు కనిపించదు అసలు. ఇది అంటే కొంతమంది ఫీల్ అవుతాం కదా వేసుకోవడానికి అట్లాంటి అబ్జెక్షన్స్. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట. దీన్ని గోల్డ్లో కూడా చేసుకుని వేసుకోవచ్చు, నేను బంగారుపు చేయించుకుందాము అనేసి అనుకుంటున్నాను. ఒక ట్రెండ్ ఎంక్వైరీస్ కూడా చేసి పెట్టుకున్నా, ఒక 70-80,000 అవుతుంది. ఈ మాత్రం సైజ్ మాల, ఒక 18 inches మాల గోల్డ్లో ఇలాగే ఇంతే సన్నగా ఉండేలాగా చేయించుకోవడానికి ఒక 70-80,000 అయితే అవుతుంది. మంచి పూసలు అయితే తెప్పించుకుంటున్నా, సో చేయించుకోవాలి అని చెప్పేసి. చాలా బాగుంటుంది ఇది, ఇలా సన్నగా ఉన్నట్టుంటుంది కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎప్పుడు రెగ్యులర్గా అయితే ఇది వేసుకుంటాను నేను, అప్పుడప్పుడు ఇది వేసుకుంటాను. ఎందుకు మార్చుకోవడం అంటే ఊరికే ఏం లేదు బాగుంటుంది అని చెప్పేసి అంతే, ఒక్కొక్కసారి మార్చుకుంటూ ఉంటాను. సో ఇంకా పీరియడ్స్లో కూడా తీయను అనమాట, ఉంచుకోవడమే అనమాట. జిఎస్ మెంబరే చెప్పారు ఆ టైంలో కూడా తీయొద్దు అని చెప్పేసి, అందుకని ఉంచుకుంటాను. ఇప్పుడు అందరూ అట్లానే ఫాలో అవ్వాలి అని కాదు, కొంతమంది ఎవరి ఆచారాలు వాళ్ళు ఉంటాయి కదా. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ అనమాట ఆచారాలు ఎక్కువగా ఉంటాయి, అందరూ పాటించాల్సినవే. కానీ మనకి ఆచార్యులే చెప్తే అది కదా మన ఆచారము. సో ఆచార్యులే చెప్పారనమాట పీరియడ్స్లో కూడా తీయొద్దు ఉంచుకోమని చెప్పేసి, వారు మాకు చెప్పారు కాబట్టి ఉంచుకుంటాము. మరి ప్రతి ఒక్కళ్ళు మీరు అట్లే చేసేయండి అని నేను చెప్పట్లేదు, మీ ఆచారాలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి చేసుకోవచ్చు వేసుకోవాలంటే. సో తులసిమాలు ఎవరైనా వేసుకోవచ్చా మంత్రోపదేశం కాని వాళ్ళు కూడా అనంటే వేసుకోవచ్చు అంటండి, ఎవరైనా వేసుకోవచ్చు అంట. కాకపోతే ఇది నాన్ వెజ్ తినడము, ఉల్లి వెల్లుల్లి అవి తినడము కొంచెం అవి మానేసి సాత్విక ఆహారం తీసుకుంటూ ఉండేటట్టు అయితే తులసిమాల వేసుకోవచ్చు అని అంట. సో మెడిసినల్గా కూడా చాలా పాజిటివ్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి తులసిమాల వేసుకుంటే. ఇంకోటి వచ్చేసి ఒకసారి వేసుకుంటే అంతేక ఇక ఒంటి మీద నుంచి తీయనే తీయకూడదు అంట కదా అని అంటే అట్లాంటిది ఏమి ఉండదు. మామూలుగా ఇప్పుడు మనకి బాగా సన్నటివి ఉన్నాయనుకోండి, ఏమైనా ఇరుగుతాయి అని అనిపించింది అనుకోండి, తడిస్తే పాడైపోతాయని, మనము తీసి స్నానం చేసి వచ్చి కూడా మళ్ళీ వేసుకోవచ్చు అంటే కొంచెం స్ట్రాంగ్ అయితే అసలు తీయకుండా కూడా ఉండొచ్చు. అది ఆప్షనల్ అనమాట, తీయడము తీయకపోవడము ఇవన్నీ కూడాను. ఇప్పుడు సమాశ్రయణం అయ్యి శంఖుచక్రాలు తీసుకున్నాం కాబట్టి మాకు ఆచార్యులు పీరియడ్స్ టైంలో కూడా తీయకుండా వేసుకోమన్నారు కాబట్టి వేసుకొని ఉంటాము. ఇంకా వేరే వాళ్ళు అయితే ఇప్పుడు పీరియడ్స్ రాబోతున్నాయి అని తెలిసినప్పుడు లేదు సడన్గా వచ్చేసినా కూడా తీసి పక్కన పెట్టేసి ఇక 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ పాలల్లో నీళ్ళల్లో శుద్ధి చేసి వేసుకోవచ్చు అనమాట. ఈ 2 ఆప్షన్స్. ఇది సమాశ్రయణం చేయించుకున్న లేడీస్కి అయితే అసలు అబ్జెక్షన్ లేదు ఉంచుకోవాలి అనేసి ఆచార్యుల నోటి ద్వారా నేను విన్నాను కాబట్టి అంత ధైర్యంగా చెప్తున్నాను, ఇబ్బంది ఏం లేదు ఉంచుకోవచ్చు. మనకి స్నానం అవుతుంది కదా 4వ రోజు, దాంతోపాటుగా మాలకు కూడా శుద్ధి అయిపోతుంది అనేసి ఆచార్యులు చెప్పిన మాట అన్నమాట. సో ఇవి తులసి మాలలు నా దగ్గర ఉన్నవి, ఇంకా ఇవి నేను పాటించే నియమాలు. ఇది ఇంకా అయితే ఇక తులసి మాల వేసుకోవడము అని అంటే కొన్ని నియమ నిష్టలు అయితే పాటించాలి. సరే మనం తినము కానీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టాలి, పిల్లలకి హస్బెండ్కి వాళ్ళకి వండి పెట్టాలి తిని పెట్టాలి అని అంటే అవన్నీ చేయొచ్చు. కానీ మాలని కొంతమంది బ్రేస్లెట్గా కూడా వేసుకుంటారు, ఆ మధ్య కొన్నాళ్ళు నేను కూడా వేసుకున్నాను, అది అంత కరెక్ట్ కాదు అని నాకే అనిపించింది అనమాట. ఇంట్లో పనులు చేసేటప్పుడు, ఏమైనా గిన్నెలు వాష్ చేసేటప్పుడు, అప్పుడు ఆ ఎంగిలి అది కూడా తులసికి చేతికి బ్రేస్లెట్ మాలకు తగులుతుంది అనిపించి నేను తీసేశాను వద్దు అనిపించి. అయితే బ్రేస్లెట్ అయితే సజెస్టబుల్ కాదు, మనము మెళ్ళో వేసుకోవడమే మంచి పద్ధతి అనమాట తులసి మాల వేసుకోవాలి అని అనుకుంటే. ఇప్పుడు కొంచెం ఫ్యాన్సీవి బ్రేస్లెట్స్ లాగా కూడా బయట వస్తున్నాయి కృష్ణ తులసి మాలలు, బ్లాక్ కలర్లో ఉంటాయి కదా బాగా డార్క్వి అవి కూడాను. సో బ్రేస్లెట్గా వేసుకోవడం అనేది అవాయిడ్ చేసేసి వేసుకోవాలి అని కోరుకుంటే మెడలో వేసుకోవడం మంచిది, లేదంటే 2 పూసలు మంగళసూత్రంలో వేయించుకున్నా కూడా మంచిది, తప్పలేదు. ఇప్పుడు తులసి మాల పిల్లలకి వేయొచ్చు, మనం వేసుకోవచ్చు, జెంట్స్ లేడీస్ పెద్దవాళ్ళు పూర్వ సువాసినులు ఎవరైనా వేసుకోవచ్చు అనమాట, ఎవరైనా వేసుకోవచ్చు. కానీ కొన్ని నియమ నిష్టలు పాటించాలన్నమాట. నాన్ వెజ్ తినేటప్పుడు తీసి మళ్ళీ తర్వాత వేసుకుంటాము అనేది ఇంకా అదంతా కూడా మన ఇష్టం మీద ఉంటుంది అనమాట, మన కంఫర్ట్ ప్రకారం చేసుకోవచ్చు. అంతేగాని ఏదో పాపం తగిలిపోతుంది అని కాదు, కానీ మనం తులసి మాల వేసుకున్నాము అని అంటే తగినంత రెస్పెక్ట్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఏదైనా మంత్రజపం చేసుకునేటప్పుడు, మనము అనుష్ఠానం చేసుకునేటప్పుడు కూడా ఒంటి మీద తులసి మాల ఉంటే ఇంకా చాలా మంచిది, దానికి పవర్ అనేది బాగా రిజ్యూనేట్ అవుతుంది అని చెప్పేసి చెప్తారు. సో చక్కగా ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి ఈ 4 రోజులు కూడా నాన్ వెజ్ అవి మానేస్తాం కాబట్టి ఎవరైనా కానీ కొంచెము అమ్మవారిని చక్కగా ఆరాధించుకునే వాళ్ళు కూడా నాన్ వెజ్ అవి కొంచెం పక్కన పెట్టేస్తారు కదా శ్రావణ మాసము, అలాగే కార్తీక మాసంలో శివారాధన చేసుకునేటప్పుడు అట్లాగూ. అట్లా మరి శ్రావణ మాసంలో పూజ చేసుకునేటప్పుడు చక్కగా మాల వేసుకొని చేసుకోవాలి అని అనుకుంటే కూడా మన వాళ్ళు లేడీస్ ఎవరైనా కానీ
ఒక తులసిమాల అయితే తీసుకోండి, దగ్గరలో ఇస్కాన్ ఉన్నా కూడా ఇస్కాన్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు ప్యూర్ ఉంటాయా అనేసి క్వశ్చన్ పడకర్లేదు, ఎందుకంటే మనకు అదేదో దొరకని మొక్క కాదు కదా. తులసి అనేది మన కంట్రీలో బాగా చాలా ఉంటాయి కాబట్టి అసలు డూప్లికేట్ తులసిమాలు చేయాల్సిన అంత అవసరం ఉండదు వాళ్ళకి. ఈ పూజా స్టోర్స్ వాళ్ళకైనా కూడా ఎక్కడైనా కూడా ప్యూర్వే దొరుకుతాయి, ఎక్కడైనా దొరికే మొక్కలే కాబట్టి. సో మంచి చక్కగా మీకు కంఫర్టబుల్గా అనిపించిన ఒక చిన్నది సన్నటి మాల తెచ్చుకున్నారనుకుంటే చక్కగా వేసుకొని మనం ఈ శ్రావణ మాసం అన్నాళ్ళు కూడా పూజ చేసుకునే అంతసేపు అయినా వేసుకుని మళ్ళీ తీసి ఒక బాక్స్లో పెట్టుకుని పూజ గదిలోనే పెట్టుకునేలాగా కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఏది మంత్రోపదేశాలు అలా లేవు, మామూలుగా ఇష్టంగా వేసుకోవాలనుకుంటున్నాము. విష్ణారాధన, లక్ష్మీ పూజ అవి చేసుకునేటప్పుడు అని అనుకునే లేడీస్ కావాలి అనుకుంటే చక్కగా తెచ్చుకొని మనము అమ్మవారికి పూజ చేసుకున్నంతసేపు మనం మెళ్ళ వేసుకుని తర్వాత తీసి ఒక బాక్స్లో పెట్టి అక్కడ పెట్టుకోవచ్చు. లేదు ఉంచుకుంటా అంటే కూడా ఉంచుకోవచ్చు, కానీ ఆహార నియమాలు అవి వాటి దగ్గర ఇబ్బంది వస్తుంది. లేదా ఇంట్లో చూసిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఇంత మాలలు వేసుకున్నారనుకోండి, లేడీస్ పిల్లలు కానీ హస్బెండ్ నైబర్స్ వాళ్ళందరూ కొంచెం వెక్కిరించినట్టు మాట్లాడాలి, అలాంటివి కూడా ఫేస్ అవుతాయి. అందుకని చెప్తున్నాను సన్నటి పూసలతో చిన్న మాలు తెచ్చుకోండి అని చెప్పేసి. ఇంకా అలాంటి అబ్జెక్షన్స్ ఏం లేవు, ఇంట్లో అంతా సపోర్ట్ చేస్తారు అని అంటే ఇంకా అది అదృష్టం అనమాట, ఇంకా వాళ్ళకి ఇంక ఇబ్బంది ఏమి లేదు. నాకు వచ్చేసి మా ఇంట్లో నాకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట, నేను చక్కగా వేసుకోవచ్చు. అయితే ఈ సన్నటి మాల మాత్రం నేను ఎప్పుడు వేసుకునే ఉంటాను. ఇది సో శ్రావణ మాసంలో తులసి మాల ధరించి చక్కగా పూజ చేసుకుందాము అని అనుకున్న వాళ్ళు ఎటువంటి అనుమానాలు లేకుండా తెచ్చుకొని వేసుకోవచ్చు అనమాట. పీరియడ్స్లో కూడా ఉంచుకున్నా కూడా ఇక తీయకుండా ఇంకా స్నానం అప్పుడు శుద్ధి అయిపోతుంది మాల కూడాను, అందులో పాపం తగులుతుంది అనేది ఏమీ లేదు, ఆచార్యులే చెప్పారు కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. లేదు అన్నా కూడా మనము తీసి పక్కన పెట్టేసి ఆ 4 రోజులు పోయాక స్నానం చేసి మళ్ళీ మాలను కూడా శుద్ధి చేసుకొని వేసుకోవచ్చు. సో ఇవన్నీ తులసి మాలకి సంబంధించిన విశేషాలు. నాకు తెలిసినంత వరకు, నేను ఎంక్వైరీ చేసి తెలుసుకున్నంత వరకు అయితే ఇదన్నమాట. సో మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ, కృష్ణ అర్పణం.